కల్లగొండ బిడ్డలు అందరూ ఇక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మా మాటలు విననిస్తలేరు గాని అడుగుతాం. ఏం లేదు మీకు నా పాలన చెప్పండి. ఏ పేరు మీ పేరు మంజుల పేరు మంజుల ఎలక్షన్ జరుగుతుంది కదా మీకు ఈ ఊరేనా? ఆ ఈ ఊరే. ఏ పార్టీకి వేస్తారు ఓటు? ఏదని చేయాలి? మేము చెప్తామా మీకు తెలు మేము చెప్తే వింటారా? ఏది వస్తుంది అనుకుంటే దానికి వేస్తాం. అంతేనా? అన్న ఆలోచించారా ఏ వరకు చేస్తే బాగుంటుంది? ఆలోచన చేసి చేస్తాం ఇంకా 10 రోజులు ఉంది. అప్పటి వరకు ఆలోచించుకుంటారా? అబ్బో వస్తు శరణర్ నల్గొండలో. అనిత పేరమ్మా మీ పేరు? నా పేరు అనిత. ఊరాలి ఇక్కడేనా ఈ ఊరేనా? ఇదే ఊరు ఇదే ఇల్లు. ఇదే ఇల్లు అప్పక్. ఎట్లుంది ఇప్పుడు మునగోడకు ఉప ఎన్నిక వచ్చింది, రాజగోపాలరెడ్డి రిజైన్ చేసిండు, మళ్ళా ఏ పార్టీకి ఓటేస్తారు? రోజు అరగంట నుంచి మాట్లాడుకుంటున్నారు అందరూ, ఎన్ని ముచ్చట్లు పెడుతున్నారు వింటున్నా నేను, నాకు అర్థం కాకుండా మీరు ఏ పార్టీకో నాకు అర్థమైంది కదా. నల్గొండ అంటే తెలంగాణ ఏమనుకుంటారు తెలుసా? తెలంగాణ మొత్తము మన నల్గొండ జిల్లా కాదు, హైదరాబాద్ అంటాము. అసలు నల్గొండ అంటే ముందు నుంచి కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మంచి చైతన్యము, బాగా తెలియకలు తెలిసిన వాళ్ళు, ఎవరిని గెలిపించాలి ఏంటని తెలిసిన వాళ్ళని అనుకుంటారు. మీరు మాకేం తెలుసండి ఎట్లా? మేము పెద్ద తిరిగేటోళ్ళం కాదు కదా మేడం, మేము కూలి ఓటే చేస్తారు కదా. ఓటే చేస్తాం మేము ఎట్లుంది మునుగోడ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి కదా, మొన్నటి వరకు ఎమ్మెల్యే మంచిగా చేసిండా రాజగోపాల్ రెడ్డి మీకు, మొన్నటి దాకా ఆయనే కదా ఎమ్మెల్యే, బాగానే చేసిండా. ఒక్కరమే గెలవరు కదా. ఎట్లుంది ఇప్పటి వరకు ఎట్లుంది రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అంటే మొన్నటి దాకా? ఇప్పటి వరకు అయితే చరిపాల నడుస్తున్నాయి రెండు. ఊళ్ళల్లో మంచిగా ఎంచుకోవాలి కదా, తప్పదు ఓటేయకైతే తప్పదు ఓటు వేస్తాము. ఏకుంటే ఇక మా భూమి మీద మనుషులు నాకు ఓటు వేయాలి కదా, ఏకుంటే అవుతుంది.